సార్ ఆఫ్టర్ బాహుబలి తర్వాత మన డార్లింగ్ ప్రభాస్ గారి రేంజ్ ఎక్కడికో వెళ్ళిపోయింది, దేశాలు దాటి వెళ్ళిపోయింది. తర్వాత వచ్చిన సాహో మూవీ కొంచెం అసంతృప్తి, ఇక్కడ మన తెలుగు ఫ్యాన్స్ కదే, బాలీవుడ్లో సూపర్ హిట్ అయినా మన తెలుగు ఫ్యాన్స్ అయితే కొంచెం అసంతృప్తి చెందారు. అండ్ తర్వాత రీసెంట్గా వచ్చిన రాధేశ్యం విషయంలో కూడా కొంచెం అదేనే జరిగింది, మిక్స్డ్ టాక్ వచ్చింది, కొంతమందికి నచ్చింది కొంతమందికి నచ్చలేదు. మరి రెండు సినిమాల ఎఫెక్టు సో ప్రభాస్ గారి మీద ఎలా ఉండబోతుంది? నెక్స్ట్ ఇంకొక చిన్న మూవీ చేద్దామని ప్లాన్ చేసుకున్నారు మారుతి గారితో, ఒక చిన్న మూవీ చేయడానికి. సో ఒకవేళ చిన్న మూవీ చేసినా ఒక స్మాల్ బడ్జెట్లో, సో దాని రిజల్ట్ ఎలా ఉండబోతుంది, దీని ప్రకారం ఆయన కెరీర్ నెక్స్ట్ ఎలా ఉండబోతుంది? నేను బాహుబలి వీడియో చెప్పినప్పుడే చెప్పానండి, బాహుబలి ప్రభాస్ని ఒక సరికొత్త ఇమేజ్లో కూర్చోబెట్టింది. ఒక షోకేస్ ఇచ్చి సరికొత్త ఇమేజ్లో కూర్చోబెట్టింది. నిజానికి ఇంతవరకు మన తెలుగు చలనచిత్ర చరిత్రలో ఏ హీరో కూడా ఆ స్థాయిని చూడలేదు. అంటే ప్రపంచవ్యాప్తంగా బాహుబలి ఎదిగిపోయింది. ఈ ప్రభాస్లో ఉన్నటువంటి దాన్ని ఆ దైగాండిక్ పర్సనాలిటీకి, ఆ ఫైట్స్కి, ఆ రొమాన్స్కి ఒక్కసారి ఇలాంటి హీరో ఇండియాలో ఉన్నాడా అని అనిపించుకుంది. ఆల్మోస్ట్ ఆల్ అది ఇక అలాంటి సినిమా నభుతో నభవిష్యత్ అనుకున్నారు తెలుగులు. నిజమే, అది కొంతవరకు కరెక్టే. మీకు ఎప్పుడైతే ఇంత ఇమేజ్ వచ్చిందో మీరు నెక్స్ట్ సినిమా మీరు జాగ్రత్త పడాలి. నెక్స్ట్ సినిమా ఏం చేయాలంటే సాహో లాంటి సినిమా చేయకూడదు. బాహుబలిని మించిన కథ ఉంటే చేయాలి, లేకపోతే మానేయాలి. కొంతకాలం రక్ష తీసుకోవాలి. ఇప్పుడు చిన్న సినిమా అంటున్నారు కదా మీరు మారుతితో, ఈ చిన్న సినిమా అన్నది అప్పుడు చేయాలి. బాహుబలి తర్వాత సరదాగా ప్రభాస్ మీద ఓ విపరీతమైన ఇమేజ్ ఉంటుంది. చక్కగా పిల్లల పిక్చరు, లేకపోతే హోమ్లీ పిక్చరు, సరదా పిక్చరు, ఒక బాగా కామెడీ పిక్చరు చేసినట్టయితే దాన్ని ఎవరు పట్టించుకోరు. కొంచెం సమ్మర్ క్యాంప్ లాగా ఒక రిలాక్సింగ్గా ఉండడం కోసం చేశారనేటువంటి పేరు వచ్చి ఉండేది. ఇప్పుడు చేసింది అదిగే చేస్తున్నాడు కానీ బట్ టూ లేట్. నీకు సాహో ఏదో ఆ హిందీ నిలబెట్టింది. ఇప్పుడు రాధేశ్యామలో కూడా హిందీ ఫీల్డ్ కూడా నిలబెడుతుందో నిలబెట్టదో అనేటువంటి అనుమానం కలుగుతుంది. మళ్ళీ ఇప్పుడు మారుతితో సినిమా అంటున్నారు గనక ఇలాంటి సినిమాల విషయంలో అల్లూరి సీతారామరాజు సినిమా చేసిన తర్వాత కృష్ణకి వరుసగా ఒక సంవత్సరం పాటు సినిమాలు వచ్చిన సినిమాలన్నీ ఫ్లాప్లే తప్పదు. అలాగే ప్రేమాభిషేకం చేసిన తర్వాత నాగేశ్వరరావు గారికి మరి సినిమాలు లేవు. అలా మహానుభావుడు ఎన్టీ రామారావు గారు, మరి ఇంకా సర్దార్ పాపారాయుడు, బొబ్బులు పులి, మేజర్ చంద్రకాంత్, లాస్ట్లో ఒకదాన్ని మించిన ఒక హిట్, ఒకదాన్ని మించిన ఒక హిట్తో బాగా చివరి వరకు హిట్ల మీద హిట్లు కొడుతూ వెళ్ళిపోయిన వ్యక్తి ఒక ఎన్టీ రామారావు గారి గానే. కానీ నాగేశ్వరరావు ప్రేమాభిషేకం తర్వాత ఫెయిల్యూర్స్ వచ్చాయి. ఇటు ఎన్టీ రామారావు గారికి ఎవరు మన కృష్ణ గారికి కూడా అల్లూరి సీతారామరావు తర్వాత ఫ్లాప్లు వచ్చాయన్నమాట. ఓ సంవత్సరం రెండు సంవత్సరాల పాటు ఫ్లాప్లు వచ్చాయి. సో అయితే ఇప్పుడు అంటే నెక్స్ట్ ఫ్లాప్లు ఇంకా అట్లా కంటిన్యూ అవుతూ ఉంటాయి అంటారా? అంటే నీకు బాహుబలిని మరిపించే పిక్చర్ వచ్చినంత వరకు కష్టం. కంపేరింగ్ వచ్చేస్తుంది కదా. మరి పాన్ ఇండియా స్టార్ అన్న ఒప్పుకున్నామే, మరి రెమ్యునరేషన్ విపరీతంగా పెంచాం ఒప్పుకున్నామే మనం, అలాగే సినిమాకి షేర్ కూడా అడిగా ఒప్పుకున్నామే మనం. నీ బాధ్యత కూడా పెరుగుద్ది ఆటోమేటిక్గా. పాన్ ఇండియా స్టార్ అనేటప్పుడు నీ బాధ్యత కూడా పెరుగుతుంది కదా. నువ్వు తెలుగులో కాదు ఒక సినిమా తీసినట్టు తల్లి భాషల్లో సూపర్ డూపర్ హిట్ అయిపోవాలి. ఓవర్సీస్ మార్కెట్ కూడా విపరీతంగా ఉండాలి. అదే ఎక్స్పెక్ట్ చేస్తారు. సినిమాలో ఏది ఉన్నా మాకు అనవసరం అండి. నీకు ఇంత ఇస్తున్నావు, ఇంత ఇన్ని కోట్లు రెమ్యునరేషన్ ఇస్తున్నావు, ఇన్ని కోట్లు షేర్ ఇస్తున్నావు, మీరు ఇన్ని కోట్లు రాబట్టారు, మరి ఇంతే కదా వాళ్ళ బాధ్యతలు పెరుగుతాయి. రాజమౌళి సినిమాకి అన్ని కోట్లు ఎందుకు ఇస్తారు? అంత బాధ్యత వహించారు కాబట్టి.
గనక డెఫినెట్గా ప్రభాస్ జాగ్రత్త పడాలి, జాగ్రత్త పడి చిన్న మిగతా సినిమాలు చేయలేక కనుక ఈవెన్ చిరంజీవి గారు కూడా సినిమాని ఎందుకు ఎంపిక చేసుకుంటున్నారు, ఎంపిక చేసుకున్న ప్రతి సినిమా కూడా రీమేక్ సినిమా ఎందుకు చేస్తున్నారు అంటే గ్యారంటీగా సినిమా హిట్ అవ్వాలి. ఆ హిట్ అయిన మార్గాన్ని చూసుకొని మీరు సినిమా చేయాలి. అంటే సార్ ఇప్పుడు రాజమౌళి గారు ఒక హిట్ అయిన ఒక హిట్ ఇచ్చిన తర్వాత సో వరుసగా ఆ హీరోకి ఫ్లాప్లు వస్తూ ఉంటాయి అనేది ఒకటి ఉంది. సో బట్ మరి ఇప్పుడు చూసుకుంటే బాహుబలి క్రియేట్ చేసిన రికార్డ్స్ ఏవైతే ఉన్నాయో రాజమౌళి గారు మళ్ళీ వాటిని బ్రేక్ చేయాలంటే మళ్ళీ రాజమౌళి గారితో కలిసి వర్క్ చేయాలంటారు. ఇప్పుడు బాహుబలి 3 అంటున్నారు సో మళ్ళీ బాహుబలి రావాలంటారు. చేస్తున్నారు కదా అలాగనే లేదు కానీ ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్కి పెద్ద హిట్ ఇచ్చాడు, ఓదాన మంది నుంచి హిట్ ఓటిచ్చాడు. అయితే ఆయన బయట పిక్చర్లో సక్సెస్ అవ్వలేదా హిట్ అవ్వలేదా అది ఆయన వర్తించలేదు కదా. అలాగే రామ్ చరణ్ కూడా హిట్ ఇచ్చాడు మరదేర తర్వాత నాయకు గీకి అని సినిమాలు చేశాడు కదా, ఆయన కూడా మంచి సినిమాలు చేశాడు కదా. అదేం అంత ఉండదు, అన్ని విధాలా చెప్పలేము. మరి ప్రభాస్ విషయంలో జరిగింది అలాగే, ఎందుకంటే ఎక్కడ ప్రభాస్ 1500 కోట్ల రూపాయలు కలెక్ట్ చేసిన ప్రభాస్ ఈరోజు మనం కోట్ల అంటే కోట్లు కళ్ళ చూడాలంటే ఒక పెద్ద ప్రశ్నార్థకం అయిపోయింది. రాజశ్యామ్కి 100 కోట్లు అంటే మార్కెటింగ్ అయిపోయింది. అలా కాకుండా కలెక్షన్స్ పరంగా చెప్తున్నాను నేను, దాని మార్కెట్ దానికి ఉంది, ప్రభాస్ మార్కెట్ ప్రభాస్కి ఉంది. అలాగే ఇప్పుడు ఈవెన్ త్రిపుర మార్కెట్ కూడా త్రిపురకు ఉంది, మార్కెటింగ్ అయిపోయింది. ఇప్పుడు కలెక్షన్ ఎలా ఉంటుందో మరి కొనుక్కున్న వాళ్ళు నష్టపోతే ఏమవుతుంది ఇండస్ట్రీ మార్కెట్ కప్పు కూడిపోతుంది కదా. అందువల్ల దానికోసం ఇది ఆలోచిస్తున్నాను నేను. మీరు చెప్పిన మాట బాగుందండి, ఎందుకంటే వాళ్ళిద్దరికీ కూడా బాగా కుదిరింది, కాంబో బాగా కుదిరింది ప్రభాస్కి రాజమౌళికి. ఇప్పుడు ప్రభాస్ స్టేజ్ నిలబడాలంటే అంతకంటే మంచి ఆలోచన మరి లేదు, అదొక స్టేజ్ వచ్చేసింది. ఇండియా స్టార్, ఇండియా స్టార్ అనమాట. ఇప్పుడు హిందీగా వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా జనం నిరాజనాలు పడుతున్నారు కనుక మళ్ళీ రాజమౌళి డైరెక్షన్లో సినిమా చేసినట్టయితే స్టేజ్ నిలబడుతుంది.